ఎదుటి వారి చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడాలి గొరంట్ల మాధవ్ గారు. పరిటాల రవీంద్ర గారి చరిత్ర గురించి, పరిటాల రవీంద్ర గారి కుటుంబ చరిత్ర గురించి మాట్లాడేదానికి మీరు సమర్థులు కాదు. ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు మీరు తొడలు కొట్టారని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎంపీగా గెలిపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలి అని చెప్పేసి ఈరోజు మీరు దేవుడు నోరిచ్చాడు కదా అని ఇష్టానుసారంగా పరిటాల రవీంద్ర గారి గురించి మాట్లాడుతున్నారు. పరిటాల రవీంద్ర గారు ఫ్యాక్షన్ రాజకీయాలు సృష్టించాడు, ఇక్కడ రక్తాన్ని ఏర్లై పారించాడు, ఇక్కడ ఈ రాయలసీమని రక్తసీమగా మార్చాడు అని మాట్లాడుతున్నారే మీరు. నిజంగా పరిటాల రవీంద్ర గారు రాయలసీమని రక్తసీమగా మార్చి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా పరిటాల రవీంద్ర గారిని గుండెల్లో పెట్టుకునే వాళ్ళు కాదు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈ రోజు పరిటాల రవీంద్ర గారు ఫ్యాక్షన్ రాజకీయం చేసి ఉంటే ఆ రోజు త్రేతాయుగంలో రావణాసుని రాముడు అంతం చేస్తే అది కూడా ఫ్యాక్షన్ ఇదమంటారా? ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కంసుని అంతం చేశాడంటే దాన్ని కూడా ఫ్యాక్షన్ ఇదమంటారా? ఈరోజు అవి ఫ్యాక్షన్ ఇదాలైతే ఈరోజు రవీంద్రుడు చేసింది కూడా ఫ్యాక్షన్ ఇదమే. ఆ రోజు నరరూప రాక్షసుల్లాగా ప్రజల మీద పడి పీడించుక తింటుంటే, వాళ్ళని కాల్చుక తింటుంటే, వాళ్ళని చంపేస్తుంటే ఆ రోజు ఒక దేవుడు వలె, ఒక రాముడు వలె, ఒక కృష్ణుడు వలె పరిటాల రవీంద్రుడు ఆ రోజు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన పోరాడి నేను మీకు అండగా ఉంటా, మీ జోలికి ఎవడు వచ్చినో, మిమ్మల్ని ఎవడు బాధ పెట్టినా, మిమ్మల్ని ఎవడు కన్నీరు పెట్టించాలని చూసినా సరే వాడి తల నేను తీస్తా, ఎస్ వాడి తల నేను తీస్తా అని ఆ రోజు ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు పరిటాల రవీంద్రుడు. ఈరోజు అటువంటి ఆ కుటుంబ చరిత్ర గురించి, అటువంటి ఒక గొప్ప మహానుభావుడు గురించి మాట్లాడేదానికి నీకేం తెలుసు సార్? నీకేం తెలుసు? పార్లమెంట్ లో కూర్చొని పడుకోవడం అనుకుంటున్నావా? రాజకీయాలు చేయడం అంటే ఏ రోజన్నా సరే నీ హిందూపూర్ పార్లమెంట్ లో ఒక ఎంపీగా అక్కడున్న ప్రజల కష్టాలు గాని కన్నీరు గాని ఏ ఒక్కరోజన్నా తెలుసుకున్నావా? తెలుసుకో. కేవలం జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలా, జగన్మోహన్ రెడ్డి దగ్గర కాళ్ళ దగ్గర బ్రతకాలా, ఇటువంటి కాళ్ళు పట్టుకునే రాజకీయాలు, బూటు నాకే రాజకీయాలు మానుకొని ఏదైతే పార్లమెంట్ లో నిన్ను ప్రజలు గెలిపించారో నీ మీద ప్రేమతోటి, నీ మీద నమ్మకంతో, నీ మీద ఆశలతోటి, ఆశయాలతోటి వాళ్ళని కాపాడటం నేర్చుకో, వాళ్ళకి మంచి చేయడం నేర్చుకో. ఈరోజు ఈ దుష్ట పరిపాలన నుండి, మీలాంటి దుష్ట ప్రభుత్వం నుండి ఈ ప్రజల్ని ఏ విధంగా కాపాడాలనే విషయం మీద అవగాహన పెంచుకొని వాటి గురించి మాట్లాడు. గాని పరిటాల రవీంద్ర గారి కుటుంబ చరిత్ర గురించి, పరిటాల రవీంద్ర గారి రాజకీయ చరిత్ర గురించి మాట్లాడేదానికి నువ్వు అర్హుడివి కాదు, నీకంత సినిమా కూడా లేదు.